హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి రైస్ వెజిటేబుల్ వడ చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఈవినింగ్ స్నాక్ అలాగా కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ప్రిఫర్ చేయవచ్చు అంత బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేసిన తర్వాత నార్మల్ వడ అస్సలు తినరు మీరు అంత నచ్చుతుంది వడ అనేది దానికోసం ముందుగా మనం ఒక టూ కప్స్ రైస్ తీసుకొని దాని అయితే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వాటర్ అనేది కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను నేను యాడ్ చేసుకొని దీన్ని బరక బరకగా పట్టు మిక్సీ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా అయితే చేసుకోకండి ఇలా చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి దీన్ని అయితే మనం ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ మాత్రం చాలా ఇంపార్టెంట్ సో దాంట్లోకి నేను చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు తక్కువ యాడ్ చేసుకొని కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక పెద్ద కప్తో క్యాప్సికమ్ అలానే ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను మీకు క్యాప్సికమ్ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి ఆనియన్స్ తక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు కానీ క్యాప్సికమ్ మాత్రం మిస్ చేయకండి చాలా బాగుంటుంది ఈ వడకి అదే టేస్ట్ ఇంకొక కప్ కొరియాండర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను దాంట్లోకి టూ స్పూన్స్ సాల్ట్ అలానే వన్ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను అలానే త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను అంతకుమించి ఎక్కువ పట్టదు త్రీ త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే మాక్సిమం సరిపోతుంది ఎక్కువ మాత్రం వేయకండి అలానే ఒక ఫుల్ లైమ్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక నిమ్మకాయ మొత్తం రసం తీసుకొని యాడ్ చేస్తున్నాను అలానే వన్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను జీలకర్ర కూడా స్కిప్ చేయకండి కంపల్సరీ వేసుకోండి మీ దగ్గర కర్రీ లీవ్స్ ఉంటే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా అయితే మనం మొత్తం వెజిటేబుల్స్ అన్నీ మొత్తం రైస్కి పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి మన వడ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మొత్తం మంచిగా అయితే కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్గా దీంట్లో కాంబినేషన్గా ఏం పెట్టుకోని అవసరం లేదు నార్మల్గానే తినేయచ్చు అంత బాగుంటాయి ఈ వడలు అనేది కన్సిస్టెన్సీ అనేది చూస్తున్నారు కదా ఇలా మనం ఏ షేప్లో చేస్తే ఆ షేప్లో అయితే మనకి పిండి అనేది రావాలి ఇలా ఇలా చేస్తుంటే వడ అనేది మనకి వచ్చేస్తే కన్సిస్టెన్సీ అనేది వచ్చేసినట్టే ఒకవేళ మీకు పిండి కినుక లూజ్ అయితే ఒక వన్ కప్ రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోండి ఎంత పడుతుందో చూసుకొని కన్సిస్టెన్సీ వచ్చే వరకు బియ్య పిండి అయితే యాడ్ చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ అయితే బియ్య పిండి వేసుకోకుండానే నార్మల్గానే వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చేతులకి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని ఇలా ఒక చపాతి ముద్దలాగా రౌండ్గా పిండి అయితే తీసుకొని చేతి మీద అయితే ఇలా పల్సగా చేసేసుకోవాలి వడలాగా చూస్తున్నారు కదా ఇలా ఇలా ఒత్తుకొని మధ్యలో అనేది మనం హోల్ చేసేసుకొని వడలు అనేది అన్నీ ఈ విధంగా మనం చేసేసుకోవటమే చూస్తున్నారు కదా ఎంత బాగుందో వడ అనేది సో ఇలా వడలు అనేది చేసేసుకొని డీప్ ఫ్రైకి మనం ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే గోల్డ్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకండి ఇది ఇంపార్టెంట్ ఓన్లీ హై ఫ్లేమ్లోనే ఎంతసేపు గోల్డ్ కలర్లోకి వస్తే అంతసేపు మనం ఫ్రై చేసుకోవాలి సో గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవటమే సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ చూపిస్తుంటాను అలానే మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో వడలు అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు క్యాప్సికమ్ మర్చిపోకుండా యాడ్ చేసుకోండి అదే ఈ వడలకి టేస్ట్ బాగా ఇస్తుంది ఆనియన్స్ కన్నా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకే రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయో వడలు అనేది లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది పైన చాలా క్రిస్పీగా ఉంటుంది మర్చిపోకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజీ శిరీష కుకింగ్ బ్లాగ్స్ని కూడా ఫాలో చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్